హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇన్నర్ థాట్స్ బై స్వాతి. విలేజుల్లో బెల్లం ఎలా తయారు చేస్తారో చూడాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తి చూడండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ చేరుకొని కొడుతున్నారండి బెల్లం తయారు చేయడం కోసం. ఆ చెరుకుని తీసుకొచ్చి ఈ మిషన్స్లో పెట్టి జ్యూస్ తీస్తున్నారండి. అక్కడ గ్రీన్ కలర్ పైప్ పెట్టేసి ఉంది కదండి కుండి, అందులోనికి రసం అంతా వెళ్ళిపోతుంది. ఆ పైపులో నుంచి చెరుకు రసం అంతా ఇందులోకి వస్తుంది. ఇందులోనూ దీన్ని ఫిల్టర్ చేస్తారంట. చూడండి ఎంత డస్ట్ ఉందో. 1 అవర్ పాటు చెరుకు రసం తీస్తే కానీ ఇది హాఫ్ ఫిల్ అవ్వదండి. ఇలా ఫిల్ అయిన తర్వాత 3 అవర్స్ పాటు దీన్ని మరిగిస్తారంట. అది పొయ్యండి, చెరుకు నుంచి వచ్చిన డస్ట్ని ఆరవేసి ఆ పొయ్యిలో పెట్టి మంట పెడతారంటండి. అగోండి ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారు కిందన. ఆ పొయ్యిలో నుంచి వచ్చిన పొగ ఇటువైపు నుంచి బయటకు వస్తుందండి. ఇంకా 25% మాత్రమే ఫుల్ అయిందండి. త్రీ అవర్స్ కంటిన్యూస్గా మరిగిస్తే అది కలర్ వస్తుందండి బెల్లం రెడీ అయినట్టేని. బట్ ఇది బాగా చల్లారాలి. చల్లగా అవుతున్న కొద్దీ బెల్లం అనేది థిక్గా అవుతుందండి. మొత్తం చల్లారడానికి 1 అవర్ టైం పడుతుందంట. పార్ట్స్ కూడా ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు. ఆ బౌల్కి సైడ్కి అంటుకుని తింటే చాలా బాగుంటుందంట. నేను ఫస్ట్ టైం ఇది చూడడం. చూడండి ఎలా సాగుతుందో బెల్లం, చాలా బాగా వచ్చింది.
పిల్లల కోసం అని చెప్పి కొంచెం తీసి పట్టుకెళ్తున్నాం. చెరుకు రసం తీస్తున్నప్పుడు వచ్చిన పిప్పుని ఇలా తీసుకెళ్ళి రోడ్డు పైన ఆరేస్తున్నారండి, దాన్ని మళ్ళీ పొయ్యిలో పెట్టుకోవడం కోసం. ఆల్మోస్ట్ బెల్లం రెడీ అయిపోయిందండి, దీన్ని లాస్ట్ ఫైనల్గా ఇంకొకసారి కలుపుతున్నారు. మొత్తం అంతా సెంటర్లో పెడుతున్నారు, అంటే పార్ట్స్లోకి ఫిల్ చేయడం కోసం. ఈ పాట్లో 1.5 కిలో బెల్లం పడుతుందటండి, ఒక పాట్ వచ్చేసి 70 రూపీస్ అంట. ఒక పాట్ ఫుల్ అయిపోయింది. ఆర్గానిక్ బెల్లం రెడీ అయిపోయిందండి. మేము వెళ్ళిన దానికి ఆపోజిట్లోనే ఇంకొకటి ఉందండి బెల్లం తయారు చేసేది, అది రిస్క్లో వచ్చేసింది. ఇది మాత్రం చాలా నీట్గా కట్టుకున్నారండి వాళ్ళు, ఎక్కడ ఆకులు కట్టపడకుండా పెట్టుకున్నారు. ఇది చెరుకు నుంచి వచ్చిన డస్ట్ అండి, రోడ్డు పైన ఆరేశారు, అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ పొయ్యిలోకి యూజ్ చేస్తారు దీన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని